హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషీల్ క్రియేషన్స్. ఈ వీడియోలో నేను ఓల్డ్ శారీని యూజ్ చేసి స్ట్రైట్ కట్ కుడుతున్నానండి. అది ఎలా కుడుతున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ కోసం 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పొడవుగా ఫస్ట్ ఫోల్డ్ చేసేసి తిప్పి దాన్ని సగానికి మడత పెట్టేస్తున్నాను. ఇలా మడత పెట్టడం వల్ల 4 పొరలు వస్తుందండి. ఇలా 4 పొరలు వచ్చిన తర్వాత పైన ఒక రాయడ్కి ఒక లైన్ గీసేసుకుని ఫస్ట్ పొడవు ఎంత ఉంది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ దీని పొడవు వచ్చి 39 ఇంచెస్ ఉంది. ఇది మొత్తం పెట్టేస్తున్నాను. నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం నాకు 45-44 కావాలి. నేను ఇక్కడ 39 ఉంది కదా, ఇది పెట్టేస్తున్నాను. లైనింగే కదా, పర్వాలేదు. నెక్స్ట్ ఓపెన్ వచ్చి మన వైపు కాకుండా ఆపోజిట్ షేప్ ఉండాలి. క్లోజ్డ్ వచ్చి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ నేను ఆర్మ్ హోల్కి 7.5 ఇంచెస్ దగ్గర, తర్వాత లోయర్ చెస్ట్ వచ్చి 15 ఇంచెస్ దగ్గర, తర్వాత వేస్ట్ వచ్చి 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హైట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ ఆర్మ్ హోల్కి ఈ డ్రెస్కి 7.5 పెడుతున్నాను. ఇది నేను బోట్ నెక్ పెడుతున్నాను. సో ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చి 16 ఇంచెస్, దాంట్లో సగము 8 ఇంచెస్. నేను 8 ఇంచెస్ పెట్టాను. అలాగే నెక్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చి 3.5 తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మామూలుగా మార్క్ చేసేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 1 ఇంచ్ లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంది కదా, దాన్ని తీసుకుని నేను ఇలా కర్వ్ డ్రా చేసేసుకున్నాను. అలాగే ఫ్రంట్కి కూడా ఇలానే కర్వ్ డ్రా చేసేసుకోవాలి. నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు, నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసి చూపిస్తాను. తర్వాత చెస్ట్ వచ్చి దీనికి 10 ఇంచెస్ అండి. అంటే టోటల్ చెస్ట్ వచ్చి 40 ఇంచెస్. 40లో 4వ భాగం 10 వస్తుంది. ఆ 10 పెట్టి 2 ఇంచెస్ ఏమో లూజ్ కోసం పెట్టాను ఎక్స్ట్రా. తర్వాత ఇక్కడ లోయర్ చెస్ట్ వచ్చి 9 ఇంచెస్ పెట్టాను. తర్వాత వేస్ట్ వచ్చి 10 ఇంచెస్ పెట్టాను. మళ్ళీ వీటన్ని దగ్గర ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ పెట్టేశాను. ఈ పాయింట్స్ అన్నిటినీ ఇప్పుడు కలిపేసుకుని కింద వరకు అలానే ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నంతా ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 పొరలు సపరేట్ చేసేసుకున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇక్కడ సిజర్ కట్ పెట్టుకుంటే నెక్స్ట్ మనం కింద మార్కింగ్స్ ఉండదు కదా, దానికి కరెక్ట్గా తెలుస్తుందండి. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసాం కదా, ఆ లోతును కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ శారీ ఓపెన్ చేసి, ఇది డబుల్ కలర్ శారీ అండి. ఈ కలర్ వచ్చి నేను ఒక కుర్తా కుడుతున్నాను. ఆ తర్వాత పింక్ వచ్చింది ఇంకొక హాఫ్, అది వచ్చి ఇంకో కుర్తాగా కుట్టేస్తాను. మనకి ఎంత క్లాత్ కావాలో అంతవరకు మడత పెట్టేసేసి ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఇది పొడవు మటుమే లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంది, అందుకు కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసేసుకుంటున్నాను. పొడవు మొత్తం అంటే ఆ శారీకి ఉన్న పొడవు మొత్తం పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్లీవ్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఈ కుర్తా స్లీవ్ విడ్త్ వచ్చి 8 ఇంచెస్, స్లీవ్ హైట్ వచ్చి 9 ఇంచెస్, కింద స్లీవ్ రౌండ్ ఉంది కదా అది వచ్చి 6 ఇంచెస్. ఇప్పుడు ఆ విధంగా సరిపోయేలాగా నేను పెట్టేస్తున్నాను. కింద 6 ఇంచెస్ పెట్టేస్తాను, ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టాను. అలాగే అక్కడ పైన 8 ఇంచెస్ విడ్త్ పెట్టాను. విడ్త్ పెట్టేసిన తర్వాత పైనుంచి కిందకి ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ లోతు వచ్చి నేను 2 ఇంచెసే తీసుకున్నాను. ఆపోజిట్ సైడ్ లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి.
ఇలా ఒక శారీని యూజ్ చేసి రెండు లేదా మూడు స్ట్రైట్ కట్ కుర్తాలు వస్తాయండి. ఎలాగైనా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. క్యాన్వాస్ పేపర్లో నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ కోసం, బోట్ నెక్ కోసం 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. డీప్ 3.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు కర్వ్ డ్రా చేసుకోవాలి. కింద ఒక 1 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. అది కట్ చేసేసుకోవాలి. అలాగే ఒక క్లాత్ పైన, లైనింగ్ క్లాత్ పైన పెట్టేసేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు నేను వాయిస్ ఇవ్వట్లేదు, ఎందుకంటే చాలా క్లియర్ కట్గా చూపించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుర్తా నచ్చిందనుకుంటున్నాను. బేసిక్ కుర్తా ఎలా కుట్టాలో ఈజీగా అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.